శివకుమార్ సార్. నా పేరు శివకుమార్ సార్. నేను జెడ్ పేజెస్ బండవీకి చెల్లా క్లచ్చల్ల మండల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను సార్. అయితే ఈ సైకిల్ ముందు చక్రానికి అమర్చినటువంటి కల్పుతీయ యంత్రం సార్. ఇది కల్పుతీయ యంత్రము. ఈ యంత్రం ద్వారా మొక్కజొన్న, కంది, వేరుశనగ వంటి చేలలో కలుపు తీయవచ్చు. అదే సైకిల్ మనం పొలంలో తీసుకుని వెళ్ళినప్పుడు అది సులభంగా కలుపు తీయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పైపుల ద్వారానేమో విత్తనాలు వేయడం జరుగుతుంది సార్. అయితే ఆ విత్తనాలను డబ్బులో వేసుకొని మనం సైకిల్ పైన విత్తనాలు వేయడం జరుగుతుంది. దీని ద్వారానేమో ఎరువులను, రసాయనిక ఎరువులను చేతితో తాగడం వలన అవి మా శరీరం భాగాలకు వెళ్ళే అవకాశం లేదు. అదే కాకుండా దీన్ని యూజ్ చేసినట్లయితే మా సైకిల్ దొరికినప్పుడు తప్పు సైకిల్ తప్పు కొంచెం చెప్పండి సార్. అక్కడ సైకిల్ పెడలు గట్టిగా ఉండడం వలన వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసేందుకు కూడా దీన్ని ఉపయోగిస్తారు. అంటే అది ఒకే దగ్గర ఎక్కువగా పడుతుంది సార్. అలా కాకుండా చిన్న చిన్నగా దాన్ని చిన్న చిన్నగా చేయడం జరుగుతుంది. దీని ద్వారానేమో వరి నాడు వేసేటప్పుడు అది ఒక క్రమ పద్ధతిలో వేయకపోతే మొక్కకి తగిన ఎడం లేకపోవడం వలన మొక్కకి తగిన సారం లభించదు. అదేవిధంగా అవి కలుపు తీయడం కూడా కష్టమవుతుంది సార్. అలా కాకుండా దీన్ని ఉపయోగించినట్లయితే మనం సైకిల్ దొక్కుతూ ముందుకు వెళ్ళినప్పుడు ఈ చక్రం కూడా సైకిల్తో పాటు తిరుగుతూ ముందు వస్తుంది. అలా వచ్చినప్పుడు పొలంలో దీని గుర్తులు ఏర్పడుతుంటాయి. ఈ గుర్తులు ఏర్పడుతుంటాయి పొలంలో. ఆ గుర్తుల్లో ఏర్పడిన ప్రదేశాల్లో వరి నాటడం జరుగుతుంది. ఈ విధంగా నాటడం వలన మొక్కకి తగిన ఎడం ఉంటుంది. ఈ విధంగా ఉండడం వలన కలుపు తీయడం కూడా సులభం అవుతుంది. మొక్కకి తగిన సారవత్వం లభిస్తుంది. పేరేమన్నా? శివకుమార్. శివకుమార్, దీన్ని మరి పొలంలో తీసుకెళ్ళి ట్రైల్ వేసావా? సైకిల్ తొక్కుతున్నప్పుడు దీన్ని నడిపించావా? నడిపించినప్పుడు నువ్వు చెప్పావా ఏంటన్నావు, పాయింట్స్ ఏంటన్నావు? ఇక్కడ ఏదో పాయింట్స్ గుర్తులు ఏర్పడతాయా? నువ్వు చూసావా గుర్తులు? మరి ఏర్పడ్డ గుర్తులు ఏమైనా ఫోటో తీసావా? ఎందుకంటే నాకు డౌట్, ఆ గుర్తులు కనిపిస్తున్నాయా అని. షూర్, ట్రై చేసి చూసినా. ఓకే, సో అక్కడ పెట్టాలి. సో దానివల్ల మనకి ఏమర్థమైంది అంటే మొక్కకి తగిన సారవత్వం లభిస్తుంది. ఇంకా మొక్కకి తగిన ఎడం ఉంటుంది. కలుపు తీయడం సులభం అవుతుంది సార్ మధ్యలో. ఓకే, మరి ఇంకా నువ్వు బాగా చదువుకుని మరి భవిష్యత్తులో ఏమవ్వాలనుకుంటున్నావు? పెద్ద వ్యవసాయ శాస్త్రవేత్త కాదు. ఓ, వ్యవసాయ శాస్త్రవేత్త. God bless you.